నేను నా నమాజ్ అన్న ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. వాలైకుం అస్సలాం వరహ్మతుల్లాహి వబరకాతు. మొన్న ఇంకొక ప్రశ్న, మొన్న వజూ ఎందుకు చేసుకోవాలి? వుదూ ఎందుకు చేసుకోవాలి? వుదూ ముఖ్యంగా మూడు కారణాల ద్వారా వుదూ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఒకటి నమాజు కోసం, రెండవది ఖురాన్ పారాయణం కోసం, మూడవది తవాఫ్ కోసం. ముఖ్యంగా ఈ మూడు కారణాల వల్లనే వుజు అనేది చేసుకోవడం జరుగుతుంది. అయితే మనం 24 గంటలు వుజూతో ఉండాలనుకుంటే బ్రహ్మాండంగా 24 గంటలు మనం వుజూతో ఉండొచ్చు. అలా ఉన్న వారి యొక్క ఘనత గురించి అనేక ఉల్లేఖనాలు వచ్చి ఉన్నాయి. కనుక మనిషి ఒకవేళ శుచి శుభ్రతల్ని పాటిస్తూ వుజూతో అతను ఉండాలనుకుంటే అల్హమ్దుల్లా బ్రహ్మాండంగా ఉండొచ్చు. అయితే ముఖ్యంగా మూడు కారణాలతోటి వుజూని అనేది వుజూ చేయడం జరుగుతుంది. ఒకటి నమాజు కోసం, రెండవది ఖురాన్ పారాయణం కానీ ఖురాన్ని ముట్టుకోవడం కానీ కొందరు పండితుల అభిప్రాయ ప్రకారం, అలాగే మూడవది తవాఫ్ కోసం వుజూ అనేది చేయడం జరుగుతుంది. మరి ఒక ప్రశ్న, వజూ ఘనత ఏమిటి? వుజూ ఘనత ఏమిటి అని ప్రశ్న. మొదట వుజూ చేసుకోమని ఎవరు చెప్పారు అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో సెలవిస్తున్న మాట, ఇదా కుంతుం ఇలా సలాతి ఫగ్సిలు వుజూహకుం వ ఐదియకుం ఇలల్ మరాఫిఖి వంసహు బిరు ఊసికుం వ అర్జులకుం ఇలల్ కాబై. మీరు నమాజు కోసం సమాయత్తమైనప్పుడు మీ ముఖాలను అలాగే మీ చేతులను మోచేతుల వరకు కడుక్కోండి, తలను మసాజ్ చేయండి, మీ కాళ్లను చీల మండలాల వరకు కడుక్కోండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవిచ్చాడు. దీన్ని బట్టి అల్లాహ్ ఆదేశాన్ని మనం పాలించడం అంటే ఖచ్చితంగా అల్లాహ్ ప్రేమకు మనం నోచుకోవడమే. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన ఆదేశాన్ని పాలించేవారిని పాటించేవారిని అమితంగా ప్రేమిస్తాడు, ఇష్టపడతాడు. ఇక రెండో విషయాన్ని మనం తీసుకున్నట్లయితే మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏమిటంటే, శీతాకాలంలో ఓ చెట్టు నుండి ఆకులు ఎలాగైతే రాలిపోతాయో వుజూ ఒక దాసుడు చేస్తే అతని అవయవాల నుండి పాపాలు కూడా అదేలాగూ రాలిపోతాయి అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. వేరొక ఉల్లేఖంలో ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన ఒక మాట ఏమిటంటే, వుజూలో ఏ అవయవాలైతే కడగబడతాయో, ఎక్కడ వరకైతే కడగబడతాయో అక్కడ వరకు అవి ప్రకాశమానమవుతాయి అని చెప్పడమే కాకుండా స్వర్గపు ఆభరణాలు అక్కడి వరకు తొడిగించబడతాయి అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేయడమే కాకుండా, ఎవరు తమ కాంతిని పెంచుకోదలిస్తే పెంచుకోవచ్చు అని ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక గొప్ప ఆఫర్ని కూడా మనకు ఇచ్చారు. కనుక మోచేతుల పై వరకు కడగాల్సిన కొంత సహాబా వారు భుజం వరకు చేతులు కడిగేవారు. వారి యొక్క అభిలాష ఏమిటంటే స్వర్గ ఆభరణాలు అక్కడి వరకు రావాలి, అలాగే ఈ యొక్క అవయవాలకు ప్రాప్తించక కాంతి ఏదైతే ఉందో అది ఇంకా పెరగాలి అని వారు అభిలాషించేవారు. అలాగే చీల మండలాల వరకు అంటే చీల మండలానికి పై వరకు సహాబాలు కడిగేవారు. అంటే వారి అభిలాష పరలోకంలో ఆ కీర్తి పొందాలన్నది. కనుక ఇది వుజూకి సంబంధించి. అదేవిధంగా ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకానొక సందర్భంలో చెప్పిన మాట ఏమిటంటే, మీరు నా సహచరులు మన సోదరులు తర్వాత వస్తారు అని ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అది విన్న సహాబా, ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, మమ్మల్ని అయితే మేము మీతో పాటు ఉన్నాం కనుక మీరు గుర్తుపడతారు, రేపు ప్రళయ దినాన మా తర్వాత కదా వచ్చేది వారు, వారిని మీరు ఎలా గుర్తుపడతారు అని ప్రశ్నించారు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏమిటంటే, ఒక వ్యక్తి దగ్గర గుర్రాల యొక్క మంద ఉంది, ఆ గుర్రాలు నల్లగా ఉన్నాయి, అయితే అక్కడక్కడ కాళ్ళు చేతులు అనేవి పూర్తిగా తెల్లగా ఉన్నాయి, అంటే తన గుర్రాల్ని ఆ నల్ల గుర్రాల మధ్య గుర్తించడం అతనికి కష్టమా అని ప్రశ్నించారు. లేదు అని సహాబా చెప్పినప్పుడు, నా యొక్క అనుచర సమాజం
వారు వజూలో కడిగే అవయవాలు ఏవైతే ఉంటాయో అవి ప్రకాశిస్తూ ఉంటాయి, కాంతుల్ని వెదజల్లుతూ ఉంటాయి, వాటిని చూసి నేను వాటిని వారిని గుర్తుపడతాను అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మాట, ఈ మాటను మన మాటను పూర్తి చేద్దాం. అదేమిటంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, వజూని ఒక విశ్వాసి మాత్రమే కాపాడుతాడు అని. ఈ మాట ఇక్కడ ఎందుకు చెప్పడం జరుగుతుంది అంటే, ఒక వ్యక్తి తన ఇంటిని వదిలి, తన పనిని వదిలి, సమయాన్ని అన్నిటినీ, తన యొక్క కార్యనిమగ్నతను వదిలి తన మస్జిద్కి వచ్చి వుజూ చేసుకుంటున్నాడు, నమాజు చదువుతుంటాడంటే మామూలు విషయం కాదు. అతను మోమిన్. మోమిన్ యొక్క తనాన్ని కానీ మానాన్ని కానీ అతని యొక్క ప్రాణాన్ని కానీ అతని యొక్క అనేక ధనాన్ని కానీ మనం గౌరవించాల్సి ఉంది, వీలైతే మనం కాపాడాల్సింది. అయితే ఈరోజు ఒక 5 పూటల నమాజు చదివే వ్యక్తి మరో 5 పూటల నమాజ్ చదివే వ్యక్తి మీద సెటైర్లు వేయడం, అలా వుజూ చేసే వ్యక్తిని అవహేళన చేయడం, వాడిని కించపరిచి మాట్లాడడం అనేది సర్వసాధారణమైన విషయంగా అయిపోయింది. మనం అల్లాహకు భయపడాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, వుజూని ఒక విశ్వాసి మాత్రమే కాపాడుతాడంటే ఇంకా చక్కగా వుజూ అతను చేసుకుంటున్నాడు, నమాజ్ చేసుకుంటున్నాడు అంటే మిగతా విషయాలు ఏవైతే ఉంటాయో, అతని వ్యక్తిగత విషయాలు కావచ్చు, లేదంటే ఆదేశపరమైన కొన్ని యొక్క లోటుపాట్లు ఏమైనా కావచ్చు, ఏదేమైనప్పటికీ అది అల్లాహకు అల్లాహకు అప్పగించాలి. కానీ మనం అందులో జోక్యం చేసుకుని ఒకవేళ ఏదైనా మనం చెప్పాలి అనుకున్నప్పుడు ప్రేమగా వెళ్ళి అతనికి నచ్చజెప్పి అతన్ని మనసును గెలుచుకునేందుకు ప్రయత్నించాలి తప్ప, మనం అనరాని ఒక మాట అని అతని మనసును మనం గాయపరచకూడదు. అలా గాయపరిచే హక్కు మనకు లేదు. అల్లాహ్ సుబ్హానహు వ మనందరికీ అటువంటి సద్బుద్ధిని ప్రసాదించుగాక. హయాకుల్లాహ్ బారకల్లాహ్. మరికొన్ని ప్రశ్నలతో మళ్ళీ కలుద్దాం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.